छोड़ के और मुख्य सर ప్రాపర్ గా రావడం తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు మనకి రీసెంట్ గా చూసామంటే కొన్ని కొన్ని మన కమ్యూనిటీ పాలసీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది జరుగుతుంది కూడా అది మెయిన్ మనకి సరెండర్ పాలసీ సక్సెస్ఫుల్ గా ఉండడము వీళ్ళకి ఇక్కడ కొన్ని కొన్ని కనెక్షన్స్ ఉండడము దానివల్ల మనం ఇటువైపు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి సరెండర్ అవడం జరిగింది వీళ్ళు ఫంక్షనింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవాసి పోజే స్టార్టింగ్ లైఫ్ చూసామంటే కుంటా ఏరియా కమిటీ కుంటా ఏరియా కమిటీ ఇప్పుడు కుంటా ఏరియా అనేది మన మైతా నుంచి అన్ని కూడా కుంటానే మన బార్డర్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అక్కడ మైథిలి ఉంది కదా సో అక్కడ నుంచి అన్ని మనకే యాక్చువల్లీ ఓకే సో కాబట్టి ఆ రూట్ అనేది ఇక్కడ వరకు ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా ఆంధ్ర వైపు వచ్చి సరెండర్ అవడం జరిగింది వీళ్ళ పైన ఏమి ఈ ఇద్దరు పైన కూడా మడివి శంకర్ పైన 1 లక్షలు ఆవిడ పైన 1 లక్షలు ఉన్నది కూడా మన గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా తెప్పిస్తాము అదేవిధంగా వాళ్ళ జనజీవన స్రవంతికి వచ్చారు కాబట్టి అమౌంట్ ఇప్పుడు టెంపరీగా ఒక అమౌంట్ ఇస్తాము అది కాకుండా వాళ్ళకి లైఫ్కి కావాల్సిన ఏమేమి సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు వరకు సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా అమౌంట్ కాకుండా వాళ్ళు బతకడానికైనా 0% లోన్ కూడా ఇచ్చేసి జేసీబీస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవ్వడం కూడా జరిగింది అక్కడ మేబీ మీరు అటువైపు ఉన్న వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ రీసెంట్గా జలంధర్ రెడ్డి అని చెప్పి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సరెండర్ అవడం జరిగింది నవీన్ డీసీఎం క్యాడర్ సరెండర్ అవడం జరిగింది అలాంటి సుధీర్ డీసీఎం క్యాడర్ అదేలాంటి కూడా పెద్ద పైలుతలం మీకు ఐడియా ఉండకపోవచ్చు వీళ్ళందరికీ కూడా ఆల్ బెనిఫిట్స్ అందాయి ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్ చివరి వరకు చేస్తాం సో వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసినది మనకు చాలా సంతోషం అదేవిధంగా ఇంకా ఎవరెవరు మన బార్డర్లో మన చింతూరు ఎటపాక అటువైపు బార్డర్ చూసామంటే చెర్ల ఉంది సబరి ఉంది మనకి సబరి ఎంటైర్గా మన వైపు ఉన్నది చింతూరు వైపు ఉన్నది సబరికి కొన్ని నార్త్ వైపు చూసామంటే కుంటా ఉంటాయి మన బార్డర్లో ఉన్న ఎవరైనా జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలవమని చెప్పి మనం కోరుకుంటున్నాము ఈ సక్సెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మన లోకల్ పోలీస్ ప్లస్ సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఇక్కడ ఉంది మన తోడుగా మన ఎడిగరాళ్ళపల్లి అండ్ మన ఎట్టపాకలో ఉంది అదేవిధంగా 42 బెటాలియన్ చూసామంటే మనకు చింతూరు మోతుగూడెం డొంగరాయలు ఉంది వాళ్ళు కంటిన్యూస్ వాళ్ళ ద్వారా మనం చేస్తున్న కూంబింగ్ ఆపరేషన్స్ ప్లస్ మనం సెక్యూరిటీ ఫోర్సెస్లో కంటిన్యూస్గా చేయడము తర్వాత మన ఓఎస్డి కృష్ణకాంత్ తర్వాత ఏఎస్పి చింతూరు మహేశ్వర్ రెడ్డి తర్వాత లోకల్ సిఐ ఎటపాక ఎస్ఐ ఎటపాక సిఐ చింతూరు ఎస్ఐ చింతూరు అండ్ ఈ మడివి శంకర్ సరెండర్ అనే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సిఐ మారడుమల్లి ఉన్నారు శ్రీనివాస్ అని చెప్పి వాళ్ళు ఆల్సో వాడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో ఇదన్నీ ఒక టీం వర్క్లో ఈ సక్సెస్ జరగడం అనేది జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా సేమ్ ప్రెషర్ మేము మెయింటైన్ చేస్తాము ఇంకా ఫర్దర్గా సక్సెస్ చేస్తాము థ్యాంక్ యూ